బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భారత్ తొలి రెండు మ్యాచ్ లో ఓడి సిరీస్ లో చేజార్చుకుంది ఇక డిసెంబర్ పదిన నామమాత్రపు మూడో డే జరగనుంది ఇక అనంతరం ఇరు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభం అవుతుంది ఇక డే సిరీస్ లో చివరి మ్యాచ్ లో టీమిండియా గెలవడం చాలా ముఖ్యమని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు దీనికోసం టీమిండియా తమ బలమైన ప్లేయింగ్ ఎలెవెన్ ను ఎంచుకోవాలి త్వరలో జరిగే టెస్టు సిరీస్ కు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడానికి ఈ మ్యాచ్ ను ఉపయోగించుకోవాలి టెస్టులు వన్డే జట్టు కూర్పు కాస్త భిన్నంగా ఉంటుంది బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో బంగ్లాదేశ్ పటిష్టంగా ఉంది మూడో వన్డేలో భారత్ విజయం సాధించి సిరీస్ ఓటమి తేడాను రెండు ఒకటికి తగ్గించాలి ఈ వన్లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని తర్వాత జరిగే టెస్టు సిరీస్ లో గెలవడానికి భారత్ కసిగా ప్రయత్నాలు చేయాలి అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి లో జరిగే బోర్డర్ గవాస్కర్ సిరీస్ కు ముందు బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ లో విజయం సాధించడం చాలా కీలకం టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో అవకాశం దక్కాలంటే భారత్ తమ చివరి ఆరు టెస్టులో ఐదు తప్పక గెలవాలి బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ను గెలిస్తే భారత్ కు లాభదాయకంగా ఉంటుంది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో టీమిండియా నాలుగు టెస్టులు ఆడనుంది బంగ్లాతో ఈ రెండు టెస్టులు గెలిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించేందుకు దోహదపడతాయని సునీల్ గవాస్కర్ వివరించాడు